మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. పుట్టక పుట్టక పుడితే ఎవరికైనా ఆనందమే పిల్లలు, కానీ ఆ సమయంలో కలిగే ఆనందం కొన్ని రోజులకు తగ్గిపోతుంది. నిజానికి మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక చిన్న బాబు గురించి మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు. దానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేకపోయినా ఉన్నా ఆ చిన్న కారణమే చాలా పెద్దదిలా అనిపిస్తుంది. మనుషులన్నాక పుట్టుమచ్చలు కామన్. ఎవరికైనా ఎక్కడైనా పుట్టుమచ్చలుంటాయి. కొందరికి చెప్పుకునే ప్రదేశాలు ఉంటే మరికొందరికి చెప్పుకోలేని ప్రదేశంలో ఉండొచ్చు. అదేం పెద్ద విషయమేమీ కాదు. మహా అంటే పుట్టుమచ్చ రౌండ్ గా చిన్నగా ఒక చుక్కలాగా ఉంటుంది, లేదా కనిపించి కనిపించని రంగులో ఒంటిపై అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. ఇదిగో ఈ దంపతులిద్దరూ ఎప్పటినుండో పిల్లలు కనేందుకు ప్రయత్నిస్తుండగా ఎట్టకేలకు ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం, వారిద్దరి ప్రేమకు గుర్తుగా ఈ బాబు పుట్టడం చాలా త్వరగా జరిగిపోయింది. అయితే బాబు పుట్టిన వెంటనే హాస్పిటల్లో నర్సులు అతన్ని చూసి ఒక ముద్దు పేరు పెట్టారు. అదే లవ్ బాయ్. తమ ప్రేమకు ప్రతిరూపంగా ఈ బాబు పుట్టాడు అంటూ వారు మరియు హాస్పిటల్లో వారందరూ కూడా ఆనందంతో చెప్పడం మనం చూడొచ్చు. ఆ తండ్రికి మాత్రం ఎక్కడలేని ఆనందం కలుగుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే ఆ ప్రేమ గుర్తును నేను చూసా అంటూ తండ్రి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే, ఆ బాబుకు నుదుటిపైన కాస్త పెద్ద సైజులోనే ఎరుపు రంగులో గుండె ఆకారంలో పుట్టుమచ్చ వచ్చింది. అది చూసిన వారందరూ అతన్ని పిలవడం మొదలుపెట్టారు. ఎంతో ముద్దుగా ఉన్నాడు కదూ. మరి ఇటువంటి మిరాకిల్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుంది. కానీ మర్చిపోలేరు కదా, ఆ బాబుకు సంబంధించిన ఫోటోలు ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిన నర్స్ ఎంతో మంది ఆమెకు కామెంట్ రూపంలో ఆ బాబు ఎక్కడున్నాడు అంటూ అతన్ని చూడాలంటూ రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. అతన్ని చూసేందుకు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుపుతుంది. అలా ఆ బాబు దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయినట్లే. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.